ఎప్పుడు ఇంజనీరింగ్ చదువుకుంటున్న మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చెబుతాడు మీకు ఆదర్శ పురుషుడు, దేశంలో ప్రసిద్ధమైన ఇంజనీర్ మహాత్యాగమూర్తి, 100 సంవత్సరాల పైన బ్రతికాడు మహానుభావుడు. ఆయన కట్టిన వంతెనలు 1000 ఏళ్ళు ఉన్నాయి, ఆయన కూడా 100 ఏళ్ళు పైన బ్రతికాడు. విద్యార్థి అంటే ఇనుములాగా తుప్పు పట్టిపోకూడదు, సమాజం కోసం మంచి గంధంలాగా అరిగిపోవాలి అంటాడు ఆయన. మన ఊరికి ఇంట్లో ఓ చాట కూర్చొని ఉద్యోగం చేసుకుంటూ ప్యాకేజీ లీకేజీ అంటూ వీకెండ్లో వీకెండ్ అనుకుంటూ పబ్బులు క్లబ్బులు చుట్టూ తిరుగుతూ, ఇక ఇద్దరు భార్యాభర్త ఎవరో చేరింగ్ నీకోసం నేను నా కోసం నువ్వు అంటూ వీళ్ళకు ఇద్దరు పిల్లలు కలిగితే ఇంకా వాళ్ళ కోసం, ఇదే కాదండి జీవితం. దేశం ఉందమ్మా, దేశం ఉంది, దేశం పిలుస్తోంది. మన కుటుంబాల కంటే దేశం ముఖ్యం, మన దేశం కంటే మన కుటుంబం ముఖ్యం, మన కుటుంబం కంటే దేశం ముఖ్యం. మంచిది, ఇనుములా తుప్పు పెట్టకూడదు నీ పరిజ్ఞానం, మంచి గంధంలా అరిగిపోవాలి. మంచి గంధం అరుగుతున్న కొద్దీ సుగంధాన్ని వెదజల్లుతుంది, మనం కూడా అలాగే వెదజల్లాలి.